సరే, ఓకే సార్. ఈ ప్రోగ్రాంలో ర్యాపిడ్ ఫైర్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. దీంట్లో 5 క్వశ్చన్స్ అడుగుతాం. దాంట్లో ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉంటాయి, ఏఆర్బి. మీరు చెప్పాలి, దాంట్లో ఒకటే చెప్పాలి. విజయవాడ వెస్ట్లో మీ ప్రత్యర్థి షేక్ ఆసిఫ్ లేక పోతిన మహేష్, ఎవరు? ఆసిఫ్ గారి పేరే వచ్చింది నాకు తెలిసి. ఎవరు కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ప్రత్యర్థులు. ఒకళ్ళు ఏముంది, నలుగురు చేయొచ్చు కదా. సరే, ఇప్పుడు విజయవాడ వెస్ట్లో పోటీని ఎలా అర్థం చేసుకోవాలి? సామాన్యుడికి అవకాశమా లేక పెట్టుబడిదారుకి అవసరమా? సమర్థుడికి అవకాశం. సమర్థుడిగా, సమర్థుడికి అవకాశం. పెట్టుబడిదారికి ఏం అవసరం లేదు. విజయవాడ వెస్ట్లో మిమ్మల్ని గెలిపించే అంశం ధనబలం కూటమి బలగం? కూటమి బలగం నా సమర్థత సామర్థ్యం. ధనబలం ఏం లేదా? ధనం ఎవరు అసలు వాళ్ళతో కంపేర్ చేస్తుంటే మనం ఏం పెట్టగలం? సరే, మీరు ఏ రంగంలో బాగా డబ్బు సంపాదించారు? 1 వ్యాపారం, 2 రాజకీయం. నేను మొత్తం హ్యాన్సిస్టల్ నుంచి నాకు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తిని పెంచుకోవడంలో వ్యాపారం డెవలప్ చేశా, రాజకీయంలో డబ్బు ఖర్చు పెట్టా. సరే, సుజనా చౌదరి గారి రాజకీయ లక్ష్యం రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి? ఎమ్మెల్యే ఫస్ట్. కేంద్ర మంత్రి అని చూస్తాం కదా, ఫస్ట్ ప్రస్తుతానికి నా ముందు ఉన్నది రాష్ట్ర మంత్రి. ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సార్. ఇప్పుడు నాకు మంత్రి కాకపోతే ఒరికేది ఏం లేదు. మంత్రి అయితే ఇంకా బాధ్యతలు ఎక్కువ. ఫస్ట్ ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్యే తడాక చూపిద్దాం పశ్చిమలో అని ఉంది నాకు ఇప్పుడు.